రోజు బాధ్యత చాలా నన్ను ఇంకా చాలా రోజు. హలో అండి, అందరికి నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ రోజు నేను ఇప్పుడు షాపింగ్ కి వెళ్ళొచ్చాను బయటికి, కానీ నేను ఏం తీసుకొచ్చానో సునీతకి తెలియదు. బట్ సునీత మాత్రం చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడే కనుక నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా హ్యాపీ. అండ్ ఇంకో విషయం, చాలా చాలా థ్యాంక్స్ అండి, నా దేవి కథ, దేవి ఓ ఊరి బిడ్డ కథ అని నేను వెబ్సైట్ లో రాస్తున్న స్టోరీకి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. నాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, చాలా బాగుంది స్టోరీ, నువ్వు సీరియల్లా తీయచ్చు కదా, వీడియోగా తీయచ్చు కదా, ఎంత బాగుంది అని అంటున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి, చాలా సంతోషం, చాలా సంతోషంగా ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు, చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో www.ydtv.in అనే వెబ్సైట్ లింక్ ఉంటుంది, తప్పకుండా ఆ లింక్ క్లిక్ చేసి అక్కడికి వెళ్ళి మీరు చూడండి. అక్కడ రేపు మేము పెట్టబోయే పోస్టుల గురించి ఈరోజే తెలుసుకోవచ్చు, అలాగే స్టోరీని కూడా మీరు చదవచ్చు. మీకు నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయండి ప్లీజ్, థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు నేను షాపింగ్కి వెళ్ళింది ఎందుకంటే నా మైండ్లో డే నెక్స్ట్ డే నడుస్తుంది అన్నమాట, ఈరోజు ఇలా ఉంటే బాగుంటుంది, ఈరోజు ఇవి తీసుకురావాలి, ఇవి అవసరం, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఇంట్లో కానీ కొన్ని ఐటమ్స్ ఉంటే బాగుంటుంది అని ఒక థాట్ నాకు బాగా అనిపిస్తుంటుంది. ఆ థాట్ ప్రకారం ఈరోజు నేను తీసుకురావడం జరిగింది. అవి ఏంటో చూపిస్తాను చూడండి. ఇది ఎందుకు వచ్చింది, సారీ అండి, ఇది గ్యాస్ వీధి. ముందుగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సింది ఏంటి, ఎక్కువ శాతం ఉంటుంది ఏంటి, ట్రే అనేది నాకు చాలా బాగా నచ్చింది, చాలా చిన్నగా చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ కూడా. అండ్ దీని మీద టీ ఇచ్చేటప్పుడు కూడా చాలా చాలా బాగుంటుంది, ప్లెజెంట్నెస్ ఉంటుంది. అండ్ డిజైనింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, చాలా చాలా బాగుంది. సో ఇది తీసుకొని వచ్చాను. అండ్ అలాగే దీంతో పాటు నాకు ఎప్పటి నుంచో బాగా ఇష్టం, నేను అడిగాను వాళ్ళని చాలాసార్లు, ఒకటే ఉంది అని అన్నారు, కానీ ఈరోజు నా కోసం తెప్పించినట్టుగా ఉన్నారు. పింగాణి ప్లేట్స్, నా ఫేవరెట్ పింగాణి ప్లేట్స్, ఎంతో ఉందాతనాన్ని ఇచ్చే ప్లేట్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉండే ప్లేట్స్ అన్నమాట. సో ప్రెజెంటేషన్స్కి కానీ, మన ఏదైనా ఐటమ్ తెచ్చిన ప్రెజెంటేషన్ కానీ, ఫుడ్ తినేటప్పుడు కానీ ఎంతో బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మనం ఏ కలర్తో ఫుడ్ తింటున్నా, కలర్ ఏ కలర్లో ఉన్నా ఆ ప్రెజెంటేషన్ క్లియర్గా కనిపిస్తుంది. అంటే వైట్ మాత్రమే అది ఇవ్వగలదు, అందుకోసం నేను వైట్ అండ్ ప్లెయిన్ అనమాట, అంచులు ఏం లేకుండా కడగడానికి కూడా నీట్గా ఉండేలాగా, శుభ్రంగా లైక్ ఈ అంచులు ఇట్లాంటివి లేకుండా, డిజైన్ లేకుండా తీసుకొచ్చుకున్నటువంటి ప్లేట్స్ అనమాట. ఇది నేను అడిగి మరీ వాళ్ళతో తెప్పించుకున్నాను. సో ఈ ప్లేట్స్ వచ్చేసి ఒక 6 తీసుకున్నాను. అప్పుడెప్పుడు అడిగాను వాళ్ళకి, నేను చాలాసార్లు అడిగా నాకు కావాలి అండి అని చెప్పేసి. అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలామంది తక్కువ మంది యూజ్ చేస్తారు కప్పు సాసర, బట్ సాసర్ అనేది ఒక చాలా మంచి ఇది. ఇది కూడా పింగాణిలో టోటల్ పింగాణి సెట్ 6 వచ్చాయి. టోటల్ పింగాణిలో అండ్ బ్యూటిఫుల్ లైట్ డిజైన్ అండి, ఆ లైటింగ్ ఉంది చూడండి, డిజైన్ ఎంత లైట్గా ఉందో. ఇవి నేను తీస్తాను ఎందుకంటే మామూలు ఓపెన్ చేయకుండా మళ్ళీ ఇట్లా షోకేస్లో పెట్టేస్తుంది, అన్డౌట్. చాలా బాగుందండి. ఇప్పుడు మనం ఎలా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది, వచ్చిన గెస్ట్లకి ఇవ్వడానికి కూడా అసలు ఎంత ప్రెజెంటేగా అనిపిస్తుంది కదా. సో అతిథి దేవోభవ అన్నారు కదా, వాళ్ళకి మనం ఇంటికి వచ్చే వాళ్ళకి ఆ ప్లెజెంట్నెస్ని ఆ హ్యాపీనెస్ని షేర్ చేయాలన్నమాట. సో ఈరోజు ఇదొకటి. అండ్ అలా ఇంకోటి వచ్చేసి, ఇప్పుడు మనం ఇక్కడ భోజనం చేస్తాం కదా టేబుల్ మీద, చిన్న టేబుల్ అనుకోండి, మామూలుది ఉన్నదే, ఇంకా కొత్తదేం పెద్దదేం తీసుకోలేదు, కొత్త ఇంట్లో పోయాక ఇల్లు కొన్నాక మా దగ్గర ఆల్రెడీ ఒక చిన్న సైజు ఉంది, బౌల్స్ చిన్నవి ఉన్నాయి కదా, నన్ను కొంచెం పెద్దవి ఎందుకంటే కర్రీస్ మనం ఇక్కడికి వడ్డించుకోవడానికి
చాలా చాలా మంచిగా ఉన్నాయి అన్నమాట చూడండి. టేబుల్ మీద మొత్తం హడావుడిగా హడావుడిగా కాకుండా మనకి ఏది కావాలో అది జాగ్రత్తగా. ఇవి పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేయడం వల్ల ఏంటంటే ఒక జాగ్రత్త అనేది వస్తుంది. స్టీల్ అనుకోండి ఎలా పడతా ఒకేసారి టక్కన వేసేసుకుంటాం. ఈ ఏజ్ నుంచే పిల్లలకి అలవాటు చేసాం అనుకోండి ఆ గాజు అనే దాని మీద శ్రద్ధ కలుగుతుంది. చాలా మంది గాజు కదా దూరం పెట్టేస్తారు, వద్దు అక్కడ పెట్టి అలవాటు చేయాలి, అప్పుడు వాళ్ళకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. లేకపోతే పగల కొడుతూ ఉంటారు యోధా లాంటి వాళ్ళు. అందుకని చెప్పేసి ఇది ఒక కర్రీస్కి తీసుకొచ్చాను, కొంచెం బౌల్ పెద్దది రైస్ తీసుకొచ్చాను. సో పప్పు లాంటి రసం లాంటి ఉంటుంది ఇంట్లోకి, కర్రీస్ ఉంటుంది ఇంట్లోకి, చట్నీస్కి వాటికి చిన్నవి ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఓన్లీ ఇవి మాత్రమే ఉంటాయి, ఇవి మాత్రమే ఉంటాయి మాత్రమే. ఇదిగోండి, ఇది కూడా బౌల్ కూడా చూడండి, మంచి పింగాణి అన్నమాట. పింగాణి ఈ కంపెనీ బాగుంటుంది తెచ్చుకున్నాను, చాలా రీజనబుల్ ప్రైస్ మాకు ఇస్తారనమాట. సో అందుకని ఆయన దగ్గర తెచ్చుకున్నాను, నేను ఇప్పుడు తెచ్చుకున్న దగ్గరే. ఓకేనండి, ఇవి ఈరోజు తీసుకొచ్చుకున్న ఐటమ్స్ మీకు నీకు నచ్చాయా? ఎందుకంటే ఈ జాగ్రత్త అనేది ఖచ్చితంగా తెలియాలి. అదే ప్రతి ఒక్క ఐటమ్ పడిపోతున్నాం, చేతుల నుంచి పడిపోవడమో లేకపోతే గిన్నెలోంచి జారిపోవడమో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. సో అందుకనే ఈ పింగాణి అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి నుంచి ఒక జాగ్రత్త అనేది పెరుగుతుంది కాబట్టి ఇది తీసుకున్నాను అనమాట. సో నేనేమి నాకు నైట్ అనిపించింది పడేయటం కాదు, పిల్లలు ఇది చిన్నది అందుకే రెండేది తీసుకొచ్చా, ముద్దు గుంత పెద్దది ఎందుకు ఉన్నాయి కదా పెద్దది ఆల్రెడీ, ఇవి 2 కప్స్ పట్టాయి. నేను నాకు డౌట్ ఉండేది 2 సాసులు పడతాయో లేదా అని, పట్టాయి బాగుంది చూడండి. ఇంకో పెద్దదాన్ని పెద్దది తీసుకుంటే దాంట్లో స్నాక్స్ అవి కూడా పెట్టుకొని బిస్కెట్స్ అవి పెట్టుకొని కూడా తీసుకెళ్ళచ్చు. సో ఇప్పుడు మా ఇంటికి గెస్ట్లు వస్తే బాగుంది కదా, సడన్గా గెస్ట్లు వస్తారు ఏమి రావచ్చు. మా ఇంటికి చాలామంది వస్తూ ఉంటారండి, కామన్ అది, ఫ్రెండ్స్ వాళ్ళు వస్తూ ఉంటారు. సో అందుకని ఫ్రెండ్స్ నైబర్స్ అండ్ అలాగే మా బిజినెస్ నా బిజినెస్ సంబంధించిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కాబట్టి బ్యూటిఫుల్ కదా చూడు, ఎంత గ్రాండ్ లుక్ వచ్చింది ఇక్కడ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ అండి ఇప్పుడే కనుక నా ఛానల్లో కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే www.ydtv.in అనే వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒక్కసారి క్లిక్ చేసి చూడండి, మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ వెబ్సైట్కి వచ్చినందుకు.